Are you ready? सो फ्रेंड्स మీ యొక్క మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా దిగిపోతుందా? అయితే మీరు రోజుకు మళ్ళీ మళ్ళీ మీ యొక్క మొబైల్ కి ఛార్జింగ్ పెట్టవలసి వస్తుందా? సో అయితే మీరు ఎలాంటి ప్రాబ్లం పడవలసిన అవసరం లేదు, అలాగే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోవడానికి కారణం, అలాగే దిగిపోకుండా ఎక్కువ టైం మీకు వచ్చేలా నేను వచ్చేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు ఒకే ఒక సెట్టింగ్ చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ ఒక్క సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేశారనుకోండి, నిజంగా మీ యొక్క మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ మీకు 48 అవర్స్, మీకు ఎగ్జాక్ట్గా 2 డేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. జస్ట్ మీరు ఒకే ఒక సెట్టింగ్ ఆన్ చేయండి చాలు. సో ఆ సెట్టింగ్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ టైటిల్ పైన ట్యాప్ చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి బూస్టర్ అనమాట. సో ఈ ఒకే ఒక అప్లికేషన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇందులో మీ యొక్క ర్యామ్ ఎంత ఉంది, ఫ్రీ ఆఫ్ స్పేస్ ఎంత ఉంది, అలాగే మీ మొబైల్ స్టోరేజ్ ఎంత ఉంది, కంప్లీట్గా మీకు ఇక్కడే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు బూస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి క్లీనింగ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి టోటల్గా చూసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, జంక్ క్లీనర్, అలాగే బూస్టర్, ఫోన్ బూస్టర్ ఉంది, అలాగే ఫైల్ మేనేజర్, నెట్వర్క్ మేనేజర్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మీరు చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఏంటి, బ్యాటరీ సేవర్. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒకే ఒక పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్గా అలో చేసేయండి. దాని తర్వాత కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ ఇక్కడ చూపిస్తుంది. సో అలాగే చూడండి, మనకు టైమింగ్ చూసుకున్నట్లయితే 22 అవర్స్ 34 మినిట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకు, సూపర్ సేవింగ్, నార్మల్, అలాగే కస్టమ్. సో మీరు సూపర్ సేవింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఇది బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వైఫై కానీ, బ్లూటూత్ కానీ, అలాగే జీపీఎస్ కానీ ప్రతి ఒక్క దాని ఇది టోటల్గా స్టాప్ అనేది చేసేస్తుందన్నమాట. సో చూడండి ఈ విధంగా, అలాగే బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క యాప్స్ని టోటల్గా స్టాప్ చేసేస్తుంది. దాని ద్వారా మీ యొక్క ఛార్జింగ్ ఎక్కువ మొత్తంలో మీకు కన్జ్యూమ్ కాకుండా, సో ఎక్కువ మొత్తంలో మీకు సేఫ్ అనేది అవుతుందన్నమాట. సో అలాగే ఇంక్రీస్ కావడం జరుగుతుంది. సో 48 అవర్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టవలసిన అవసరం లేదు, ఒక్కసారి పెడితే చాలు 2 డేస్ వరకు మీకు పక్కాగా 100% మీకు ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ సూపర్ సేవింగ్ మోడ్లో ఆన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి టోటల్గా మీ యొక్క బ్యాటరీ యొక్క లైఫ్ని మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా టోటల్గా మీకు 48 అవర్స్ మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి, వీడియో అయితే లైక్ చేసి కమెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.